నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం రా, దాడే ఉండి. లకలకలాగా అయిపోయింది. చెప్పు మహారాజా. మంత్రి, ఇవాళ నా మనసులో అనేకమైన కోరికలు కలుగుతున్నాయి మహారాజా. నీ వంటి కామ మహారాజుని కోరికలు కాక మంచి ఆలోచన లేదా? నెక్స్ట్ ఎవరు? మహి వచ్చింది. మహి మహి మహి, వెయిట్ ఫర్ మహి. జాన్నవులే ఆ పాట పెట్టండి. డైలాగ్ మైక్ ఇండి సార్, అసలు చంపకు కావాల్సిందా మైక్ అయితే? ఇది తీరు. మైక్ మైక్ మళ్ళీ మళ్ళీ డైలాగ్. ముందు నేను వెళ్తాను అయినా మీ అందరూ నన్ను నేను అందంగా ఉన్నాయి కదా. ఎవరక్కడ మంత్రి? ఇటువైపు వస్తున్న ఆ చుక్కలన్నీ చూడు. ఆ చుక్కల్లో ఆ చందమామ నాకు కావాలి. అక్కడ వస్తున్న చుక్కల్లో ఆ చందమామ రాసిన ఎవరు మీరు? ఎవరు మీరు? మహారాజు గారు ఎవరు? మంత్రి, ఈ చుక్కల్లో ఈ చందమామ నా సొంతం. ఈ చందమామ నా సొంతం. ఈ చందమామ నా ఈ చుక్క మీద వచ్చలేదు.
ఏంటి పూజన అది ఒక ఏడు చేస్తాం కదా మెతలారా ఇది అనుసరించాను మహిద్ అయిపోయింది చివరుంది మహిద్ ఇంకో లెటేలే ఉంది ఈ చుక్క నచ్చలేదా అంటే అమ్మమ్మయ్యా అమ్మో పంతులు 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 కూర్చో పంతులు తీరు పంతులు కూర్చో తిరు మిడిల్లోకి రా మిడిల్లోకి రా దాంట్లో పడి పూజకి నేను పూజ మహారాజా నేను మీకు దక్కను ఓ ప్రజలారా వినండి అందరూ ఇలాంటి రాజు ఎక్కడా ఉండరు ఇలాంటి స్త్రీలను ఇబ్బంది పెట్టేవాడిని ఎవరు క్షమించరు ఓ మహారాజా నేను మీకు ఎప్పటికీ దక్కను పడుతుంది సార్ శిక్ష పడాలి మహి నీ ఇక అసలు పడాల్సిందే అంటది మహి